పల్లవి అక్క చాలా స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, గృహప్రవేశానికి ముందుగా మేము చేసుకున్న ఏర్పాట్లన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నానండి. గృహప్రవేశం అంటున్నారు, పల్లవి అక్క మాతో ఒక్క మాటైనా చెప్పారా చూసారా అని అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, గృహప్రవేశం అన్నాను కానీ ఇక గృహప్రవేశం మాది కాదండి. మా అమ్మ వాళ్ళ చెల్లెలు నాకు పిన్ని అవుతారు, పిన్ని వాళ్ళది గృహప్రవేశం అన్నమాట. చాలా అందంగా ఉండడానికి ఎంతో సౌకర్యవంతంగా చాలా అందంగా కట్టుకున్నారండి. మరి మీ అందరితో కూడా షేర్ చేయాలి కదా ఆనందాన్ని అంతటిని కూడా, అందుకే అండి. మరి గృహప్రవేశానికి కూతురు రాకుండా ఉంటుందా? వచ్చాను కదండి, వచ్చిన తర్వాత ఆగుతానా? పనంతా చేయాలి, అలాగే పిన్నికి సహాయం చేస్తూ ఈ మాలలన్నీ కట్టాలి. మరి ఇంతలో మన సబ్స్క్రైబర్స్కి సంతోషాన్ని అంతటిని కూడా షేర్ చేయాలి కదా, అందుకని మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే చెల్లి వాళ్ళ పాప నేను ఇదివరకే మీతో షేర్ చేస్తున్నాను. చెల్లి వాళ్ళ పాప కూడా చాలా సహాయం చేస్తుందండి. సహాయం అంటే సహాయం కాదు, సహాయమే చేస్తుందండి. ఈ విధంగా మీ అందరం కూడా చాలా సంతోషంగా అందరం ఒక దగ్గర చేరి పువ్వులన్నీ కూడా కుట్టేస్తూ ఉన్నాం అన్నమాట. పల్లెటూరు వాతావరణం అంటేనే ఇరుగు పొరుగు, అలాగే అక్క చెల్లి వదిన అమ్మ అందరూ కూడా చేరి ఒక దగ్గర పువ్వులన్నీ కుట్టేస్తూ ఉన్నాం అన్నమాట. మరి గృహప్రవేశం కదంటే ఇల్లంతటినీ అలంకరణ చేయాలి. ఇక్కడ ఎవరూ వచ్చి బయట నుండి డెకరేషన్లు అవి చేయరన్నమాట. చక్కగా ఎవరికి వారే ఈ విధంగా సహాయం చేసుకుంటూ ఒకరికి ఒకరి తోడుగా ఇలా పనులన్నీ కూడా పంచుకుంటూ ఉంటారు. దండలు కూడా చాలా అందంగా తయారు చేశామండి, చూస్తున్నారా మీరు? ఒక పసుపు రంగు బంతి పువ్వు, ఒకటి ఎరుపు రంగు బంతి పువ్వు, అలాగే ఒక మామిడాకు. చూసారా అక్క ఎంత బాగా కుట్టిందో? అక్క అమ్మ కూడా వచ్చారండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరం కూడా కలిసాం కదా, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఒకరినొకరు పలకరించడమే చాలా ఇదైపోతూ ఉందన్నమాట. ఫాస్ట్గా గుమ్మాలకి పసుపు కుంకుమ అన్నీ కూడా రాసేసానండి. తర్వాత పువ్వులు కుట్టడము, తర్వాత ఇంట్లంతటిని కూడా ఈ దండలన్నీ కట్టేసి మామిడాకు తోరణాలన్నీ కూడా రెడీ చేసేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఉదయం 2:15 గృహప్రవేశం అండి, మరి ముందు రోజు పెట్టుకోవాలి కదండి పనులన్నీ కూడా. హాయ్ అండి, ఇప్పుడు వచ్చేసి 2:00 అయింది. అక్క నేను ఇద్దరం కలిసి రెడీ అయిపోయాము, ఫాస్ట్గా ఇప్పుడు వెళ్ళిపోవాలండి, గృహప్రవేశానికి లేట్ అయిపోతూ ఉంది, ఫోన్ మీద ఫోన్ వస్తూనే ఉంది. సరే ఇంకా మరి అయితే గృహప్రవేశంలో కలుసుకుందాము. మరి అక్క నేను సేమ్ ఆ కలర్ డ్రెస్, అక్క నేను వచ్చేసి శారీ కట్టుకున్నామండి. పశ్చాద్భోగ్యగతోయన్ ముఖం కిమస్య కౌ బాహో ఆహోరో పాద ఉచ్యేతే బ్రాహ్మణ. ఇక అక్క నేను ఉదయాన్నే నిద్రలేచి, ఉదయం అంటే ఉదయం కాదులేండి, అర్ధరాత్రి 1:30 సమయానికి లేచి ఇక 2 బయలుదేరి వచ్చేసాను అనమాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, గోమాత కూడా ఇల్లంతా కూడా చక్కగా తిరిగి బయటకు వచ్చిందండి. ఆవు దూడ కూడా, మనం గోమాతను లక్ష్మీ స్వరూపంగా చూస్తూ ఉంటాం కదా, మనం వెళ్ళే గృహప్రవేశానికి ముందుగా ఆవుని ఇల్లంతా కూడా తిప్పి ఇలా తీసుకువెళ్తూ ఉంటారన్నమాట. చాలా మంచిదండి. అలాగే గోవు గోమూత్రమైన లేదా గోమాయమైన ఇంట్లో అలా జరిగితే చాలా మంచిది అని కూడా భావిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, పిన్ని బాబా ఇద్దరు కూడా, వెనక మాల ఉన్నది పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇద్దరు అండి. ఇలా వారికి ఇష్టమైన అందమైన అలాగే వారు సంతోషకరంగా జీవించగలిగేటటువంటి ఒక సౌకర్యవంతమైన ఇల్లునైతే కట్టుకున్నారండి. చాలా ఆనందంగా అనిపించింది నాకు కూడా. ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నా లేదంటే ఇలా ఇల్లు కట్టుకున్నా నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకు అంటే
నాకు ఎదట వాళ్ళు నేను చెప్పాను కదండి నేను సంతోషంగా ఉండడమే కాదు నలుగురు సంతోషంగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అండి అని అలాగే ఇంత ఆనందించదగ్గ విషయాన్ని మీతో షేర్ చేయకుండా ఉంటానా ఇక షేర్ చేయడానికి ఈ విధంగా అయితే చిన్న వ్లాగ్ అనేది చేస్తూ ఉన్నానన్నమాట మరి కంటిన్యూషన్ వ్లాగ్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీరు నాకు తెలియజేయండి అక్క కంటిన్యూషన్ వ్లాగ్ కూడా మాతో షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ నేను గృహప్రవేశం లోపలికి వెళ్ళేంత వరకు మేము ఏం చేసామనే విషయాన్ని మాత్రమే చెప్తున్నానండి గృహప్రవేశం లోనికి వెళ్ళిన తర్వాత వాస్తు ప్రకారంగా పూజ లక్ష్మీ గణపతి హోమము అలాగే 7:30 సమయానికి సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతము జరిగిందండి అలాగే ఆడపడుచు మాటలతో సరదాగా వదిన మాటలతో చమత్కారంగా జరిగాయండి మా ప్రయాణం అంతా కూడా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకు అంటే చాలా రోజుల తర్వాత అందరము కలిశాము కలిసినటువంటి ఈ ఫంక్షన్లో ప్రతి ఒక్కరం కూడా వారి యొక్క మాటలన్నీ కూడా ఎప్పటి నుంచో దాగిపోయిన మాటలన్నీ మాట్లాడుకున్నాము చాలా సంతోషంగా జరిగిందనమాట అదేవిధంగా వంటరాలను కూడా పైకి విసురుతూ ఉంటారు వంటరాలు పట్టుకుని వేళ చాలా ఆనందంగా ఉంటుందండి నాకు ఇన్ని వంటరాలు పండి అంటే నాకు ఇన్ని వంటరాలు పండి అని మేము అందరం కూడా చాలా సంతోషంగా జరిగింది ఇవన్నీ కూడా మీతో షేర్ చేయాలి అంటే మాత్రం మాకు కంటిన్యూషన్ బ్లాగ్ కావాలా కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అక్క మీరు ఎందుకు అక్క ఇలా ఇన్నిసార్లు చెప్తున్నారు అని అనుకుంటున్నారా మనది కొంచెం దేవుడికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను కదండి మరి మీకు అందరికీ వ్లాగ్ నచ్చుతుందో లేదో తెలియదు కానీ కొంతమంది అయితే అక్క మాకు ఆ వ్లాగ్ కూడా మాకు షేర్ చేయండి మీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం కదా అని అందుకే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నానండి ఎప్పుడు కనిపించను కదా ఇలాంటి ఒక చిన్న చిన్న వ్లాగ్స్లో అయితే మీకు కనిపించడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు కనుక ఈ వ్లాగ్ అనేది నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా గృహప్రవేశానికి వెళ్ళడానికి మీ అందరం కూడా బయట వెయిట్ చేస్తూ ఉన్నామండి కొన్ని క్షణాల సమయమే ఉంది ఇంకా లోపలికి వెళ్ళటానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ 4 గురువుగారులు కూడా చక్కగా వేద మంత్రాలతోటి చెవులు మారు మృగపోయేలాగా చక్కగా చెప్పారండి అది మీతో కూడా షేర్ చేశాను కదా అలాగే వెళ్ళే ముందు ఇంటికి దిష్టి దీపిస్తున్నారండి గురువుగారు ఇలా బూడిద కుమ్మడికాయ కాదండి బూడిద కుమ్మడికాయనేమో పైన కట్టారండి ఇంటికి అలాగే కూర గుమ్మడికాయ మీద కర్పూర హారతిని వెలిగించి ఈ విధంగా దిష్టి అది తీయించారన్నమాట వెళ్లే ముందు గుమ్మాల దగ్గర అంతా కూడా ప్రతి గుమ్మానికి సింహద్వారం దగ్గరే కాకుండా ప్రతి ఒక్క గుమ్మానికి కూడా ఒడ్లు పోసి అలాగే ఉప్పును కూడా పక్కన వేసి కొబ్బరికాయ కొట్టించి లోనికి వెళ్ళామన్నమాట అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పటాన్ని అంటే చిత్రపటాన్ని దేవుని భగవంతుని యొక్క చిత్రపటాన్ని పట్టుకుని పూలు పండ్లు అలాగే శుభకరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా అక్కడ ఉన్నటువంటి అందరం కూడా తీసుకుని లోపలికి వెళ్ళామండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనందరికి కూడా తెలిసిందే అందుకనే ఉన్నంతలోనే కొద్దిగా తెలిసిన వాళ్ళందరినీ పిలిచి మాత్రమే ఇది కార్యక్రమం అంతా చేసుకున్నారన్నమాట ఇప్పుడు ఇదిగోండి పిన్ని అయితే చక్క లక్ష్మీదేవి అమ్మవారిలాగే ఉన్నది కదండి మా పిన్ని కూడా చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని పట్టుకుని గుమ్మం లోపల వెయిట్ చేస్తూ ఉందన్నమాట ఇక ఎప్పుడు లోపలికి వెళదామా అని అలాగే బాబాయ్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి చిత్రపటం చక్కగా గణపతి స్వామివారిని పట్టుకొని ఉన్నారన్నమాట ఇక వెనకమాల ఎలాగో కుమారస్వాములు ఉన్నారు కదా వారు కూడా వెళ్తారు లోనికి ఈ విధంగా వారి సంతోషకరమైన ఒక విషయం వారి జీవితంలో జరిగిందండి ఆ ఆనంద క్షణాన్ని మీతో అందరితో కూడా షేర్ చేశారన్నమాట ఇదండి ఈ విధంగా అయితే కంటిన్యూషన్ బ్లాగ్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ తెలియజేయమన్నాను కదా ఇక్కడ మేము కట్టినటువంటి మాలన్నీ కూడా చూసారా ఎంత అందంగా ఉన్నాయో సాగపోలేదండి మరి సాగకుండా ఏ విధంగా కట్టామనేది కూడా షేర్ చేస్తాను కింద పక్క పూర జారిపోకుండా నేను మామిడి మండని ఈ విధంగా కట్టానండి మువ్వలాగా ఉంటుంది చూడడానికి అందంగా కూడా ఉంటుందన్నమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి